మనకు మార్కెట్లో అన్ని కూరగాయలు కానీ పళ్ళు కానీ దొరికేలాగా ఈ వాకాయలు దొరకవు కనుక ఇది ఖచ్చితంగా సీజన్లోనే దొరుకుతాయి, మళ్ళీ తర్వాత దొరకవు. అందుకని ఈ కాయలు దొరికే సీజన్ వచ్చేసింది. ఇప్పుడు కొనేసి మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నిల్వ ఉంచుకునే క్రమంలో నేనేం చేస్తానంటే, ముందు టబ్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి నీళ్లు పోసి దాంట్లో ఈ కాయలన్నీ పోసేసి ఒకటి రెండు సార్లు కడిగి దేవి తీసేస్తాను. ఈ నీళ్ళంతా కారిపోయేదాకా ఈ జాలి గిన్నెల్లో వేసి ఉంచి తర్వాత ప్యాన్ కింద మడత మంచం వేసి దానిపైన ఒక క్లాత్ వేసి ఇవన్నీ ఆరబోస్తాను. ఇవి నిల్వ ఉంచుకుంటే మనం సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు, ఏమాత్రం డ్యామేజ్ కావు. అందుకని వీటిని నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తాను. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి రెండు అని కాదు, దాదాపు 15 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెగ్యులర్గా మనం వాడినప్పుడే మనకు ఆ ఫలితం కనపడుతుంది. అందుకోసమని నేను ఈ కాయలను మాత్రం మా చెట్లకి కాసినయే కాక నేను బయట మార్కెట్లో కూడా కొని తెచ్చుకుంటాను. కిలో 100 రూపాయల లెక్కన మంచి కాయలు దొరుకుతున్నాయి. అట్లా ఒక 5-6 కిలోల పైన మళ్ళీ కొని తీసుకొస్తుంటాను. ఎందుకంటే నా చెట్టు కాయలే నాకు చాలు. దానివలన నేను వీటిని పచ్చడిగాను పులిహోరగాను పప్పుల్లోను నూరుడు పచ్చడిగాను ఇట్లా కాకుండా ఎక్కువగా జ్యూసులుగా నేను వాడతాను. దానికోసం అని చెప్పి నాకు ఎక్కువ కాయలే పడతాయి. ఇట్లా ఆరిపోసిన కాయలు ఆరిన తర్వాత తెల్లారి వీటిని తీసి ఇందులో కొంచెం ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి పగిలినట్టు ఉన్న కాయలన్నీ ఏరేసి పక్కన పెట్టేస్తాను. ఈ అవి ఏరి ఏమాత్రం డ్యామేజ్ ఉన్న కాయ లేకుండా చూసుకోవటం అవసరం. అవి ఎంత ఏరిన తర్వాత ఇట్లా కవర్లలో పోసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇట్లా కవర్లలో పోసేసి మనం పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో స్పేస్ కూడా తక్కువ పడుతుంది. అందుకని ఎక్కువగా నేను ఈ కవర్లే వాడతాను. కవర్లో మంచిది కాదు అంటారు కానీ మనకున్న పరిస్థితుల్లో ఇవి తప్పనిసరి అవుతున్నాయి. అందుకోసమని ఇట్లా నేను కవర్లలో పోసేసి పెడతాను. దాదాపు 4 కిలోలు కొనుక్కొని వస్తే ఒక 6 కిలో దాకా నాకు డ్యామేజ్ అయినట్టు అనిపించింది. అవి తీసేసి మిగతా అన్నీ ఇట్లా కవర్లలో పోసేసి ఉంచుకుంటా. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే మనకు సంవత్సరం పొడుగుతూ ఉంటాయి. ఈ కాయలు మాత్రం మా చెట్టు ఇవి పండినిచ్చి కోసాను. ఇప్పుడు ఇవి కొనుక్కొచ్చిన కాయలు. మార్కెట్లో మనకు పండు దొరకవు కనుక పచ్చికాయలే తెచ్చుకుంటా. వీటిని నేను వాడే విధానం ఏంటనేది నేను ఇంతకుముందు వీడియోలలో కూడా పెట్టాను, చూడండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఇవి.